ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద సమస్య రోడ్లు. గ్రామీణ ప్రాంతాల్లో గుంటలు పడ్డటువంటి రోడ్ల నుంచి పట్టణ ప్రాంతాలలో దారుణంగా ఉన్నటువంటి రోడ్లు, అడుగడుగునా పడినటువంటి గుంటలతో అల్లాడిపోతున్నటువంటి జనం, రెండేళ్ల నుంచి తీవ్ర నరకమే అనుభవిస్తున్నారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి తొలినాళ్లలో పెద్ద ఎత్తున రోడ్లను వేసింది. ఆ తర్వాత 2 ఏళ్ల తర్వాత ఒకసారి కొన్ని మరమ్మతులు చేయించింది. ఇక అక్కడి నుంచి మళ్ళీ రోడ్ల నిర్మాణం కానీ రోడ్ల మరమ్మతులు కానీ నోచుకోలేదు. దాంతో అప్పుడు ఒక 3 ఏళ్ళు, ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్ళు, మొత్తం 5 ఏళ్ల నుంచి నరకం అనుభవిస్తున్నారు. రోడ్ల గురించి ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. ఇందులో R&B రోడ్లు, పట్టణాల్లో ఉన్నటువంటి రోడ్లు, అలాగే పల్లె ప్రాంతాల్లో రోడ్లు కూడా దారుణంగా ఉన్నాయి. దీని మీద ఆ మధ్యన ప్రభుత్వం 2 నెలల క్రితం ప్రత్యేక సెస్ వేసింది పెట్రోల్ మీద. ఆ సెస్ వేసినప్పుడు కూడా అనుకున్నాం కనీసం రోడ్లు వేస్తారు ఇప్పటికన్నా చూద్దామనేసి. అయితే ఇప్పుడు మొట్టమొదటిసారిగా అమౌంట్ రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల మరమ్మతుల కోసం 7,969 కిలోమీటర్ల మేర రోడ్ల మరమ్మతులు చేయాలని అంచనా వేసి 2,205 కోట్లు కేటాయించింది. పరిపాలన అనుమతులు రాష్ట్ర రహదారులకు 2,726 కిలోమీటర్లు, జిల్లా రహదారులు 5,243 కిలోమీటర్ల మేర ఈ మరమ్మతులు చేయబోతున్నారు. ఇంతకాలానికి నిధులు మంజూరైన అది చేతికొచ్చి అక్కడ గ్రౌండ్ లెవెల్లో రోడ్లు వేస్తే బాగానే ఉంటుంది. ఇప్పటికన్నా అది త్వరగా పూర్తి కావాలని కోరుకుందాం. సరిపోతుందో లేదో చూడాలి.